హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది వరిపిండితో పప్పు చెక్కలు చేద్దాం. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్లా బాగుంటాయి, పిల్లలు తినడానికన్నీ చాలా బాగుంటుంది. హాలిడేస్ వస్తున్నాయి కదా, బయట ఫుడ్ తెచ్చేకంటే మనం ఇంట్లో కొంచెం ఓపికపాటు చేస్తే బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు, నేను ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను. ఇవి మన కార్పొరేషన్ రైస్ అయితేనే జిగురుగా ఉంటుంది, చెక్కలు బాగుంటాయి ఎరగకుండా. ఆ రైస్ పొడిదైనా పర్వాలేదు, తడిదైనా పర్లేదు, మీకు ఎలా అవైలబుల్ అయితే అలా చేయండి. ఒక 2 స్పూన్లు మినప్పప్పు నానబెట్టాలి, 1 పావు గంట నానబెట్టాలి. 2 స్పూన్లు మినప్పప్పు, బట్టర్ 1 స్పూను, 2 స్పూన్లు సగ్గుబియ్యం, అవి కూడా 1 పావు గంట నానబెట్టాలి. నువ్వులు 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, కరివేపాకు 4 రెమ్మలు. ఇవి సాల్ట్, కావలసిన పదార్థాలు. తయారు చేయ విధానం, ముందుగా చిన్న మిక్సీ తీసుకొని, ఇదిగోండి అల్లము, 1 ఇంచి అల్లం వేయండి ముక్కలు చేసి. నేను మనం తీసుకున్న పిండికి 3 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. ఇవి కొంచెం బార్క్గా ఒకసారి తిప్పుకుందాం. 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, ఇవి పెద్ద బౌల్ తీసుకోండి, దాంట్లో మనం తీసుకున్న పిండి వేయండి. అల్లం, పచ్చిమిర్చి మిక్సీ చేసాం కదా, ఇగోండి ఇలా చేయాలి. ఇది వేసుకోండి, మీకు ఎంత కారం కావాలో ఆ టేస్ట్ బట్టి వేసుకోండి. ఇప్పుడు మినప్పప్పు, 1 పావు గంట నానబెట్టిన మినప్పప్పు 2 స్పూన్లు, సగ్గుబియ్యం కూడా 2 స్పూన్లు, 1 పావు గంట నానబెట్టాం, వేరువేరేగా నానబెట్టండి. నువ్వులు 2 స్పూన్లు, జీలకర్ర, కరివేపాకు, ఇవన్నీ వేసుకుందాం. టేస్ట్కి 1 స్పూన్ బటర్ వేయండి, బాగుంటుంది. బటర్ వేయండి. ఇప్పుడు మనం తీసుకునే వరిపిండి బట్టి సాల్ట్ వేయండి. సాల్ట్ మరీ ఎక్కువ వేయకండి, వేయించేటప్పుడు మనకు ఆయిల్లో కొంచెం సాల్ట్ వస్తుంది, చూసుకొని వేయండి. బాగా మరిగించిన ఆయిల్ 2 స్పూన్లు వేయండి. దీనివల్ల మనకి గుల్ల వస్తుంది. ఇది వేడి నూనె, 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇదంతా ముందు బాగా ఇలా కలుపుకుందాం, వేడిగా ఉంది కదా. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఇలా కలిసేటట్టు ముందు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి ముద్ద. మనం కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టండి, వేడి నీళ్ళు వేయాలి. దానివల్ల మనకి బాగుంటుంది ముద్ద, బాగా జిగురులాగా వస్తుంది. చాలు మనం తీసుకున్న దీన్ని బట్టి ఇలా బాగా కలుపుకుందాం 1-2 నిమిషాలు. ఇలాగా చూడండి, ఇలాగా గట్టిగా ఉండాలి, మరీ గట్టిగా కాకుండా, జారుగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకుంటాం కదా, పొడిగా అయిపోద్ది కాబట్టి కొంచెం క్లాత్ కానీ ఇలా ప్లేట్ కానీ మూత పెట్టండి 2 నిమిషాలు. మూత పెట్టిన తర్వాత ఇలా తీసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కొంచెం చేతడి చేసుకొని, చిన్న తడి, ఆయిల్ కానీ నీరు కానీ చేసుకోండి, ఆయిల్ చేసుకోండి. చేసి మనకి ఆయిల్ ప్యాకింగ్లో కవర్లు ఉంటాయి కదా, ఆయిల్ కవర్ కానీ పాలు కవర్ కానీ ఏదైనా సరే ఇలా ఉండి పెట్టుకొని, ఇగోండి ఇలా చేత్తో ఇలా చేసుకున్నా నీట్గా వచ్చేస్తుంది. ఇగోండి ఇలాగా, ఇంకా లేదు బాగా నాకు అని కొత్తగా అనుకున్న వాళ్ళు అమ్మాయిలు అయితే, ఇగోండి ఇలా కవర్ మీదనేసి, కవరు ఆయిల్ కవర్ కదా, ఆయిల్ ఉంది, లేని మామూలు పోలిథిన్ కవర్ ఇంకేదైనా ఆయిల్ కొంచెం రాసుకోండి. ఇలాగా నెమ్మదిగా స్మూత్గా ఇలాగన్నా అనుకోండి. ఇగోండి చూసారా మనకి ఎంత చక్కగా వచ్చిందో, నీట్గా. ఇవన్నీ 1 పోల్తిన కవర్ కానీ వదిలి పెట్టి మనం ఇవి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగా ఆయిల్ కవర్లో వేసిన లేదు, ఇవ్వండి ఇలాగా 1 కవర్ మీద ఆయిల్ రాశాను ఇక్కడ నేను, ఇలా పెట్టాను, ఇలా పెట్టి ఇలాగ ఆయిల్ రాసుకొని కవర్కి ఏ సైజు కావాలంటే మనం ఆ సైజు బట్టి ఉండలు చేసుకోవాలి. అన్నీ వండలు చేసి ఉంచేసుకుంటే వేగం అయిపోతుంది. ఇలా చూసారా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇలాగ
సైజ్ చూసారా, మనకి ఏది ఏ సైజ్ కరెక్ట్ ఆ సైజ్ ఇలాగ ప్రతిదీ మనం అలా చేసుకోవాలి. ఇవ్వండి ఇలాగ నేను చేశాను చూసారు. ఇలాగ అన్నీ ఈ ముద్దంతా మనం ఇలా చేసుకుందాం. ఇవ్వండి ఇలా చెక్కలు చేసుకొని ఇలా పెట్టుకుందాం. ఇలాగ ఆయిల్ ఇటు ఇటు రాసుకొని ఇలా పెట్టి ఇలా అంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇలా కవర్లో పెట్టుకున్నా పర్వాలేదు. అందరింట్లో రోటీ మేకర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పుల్కాలు కట్టి చేసుకుంటాం. మామూలు చేతితో నొక్కేదైనా పర్లేదు, ఎలక్ట్రికల్ది ఉంటుంది అదైనా కరెంట్ పెట్టకుండా మామూలుగా నొక్కాలి. ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఇలాగ కవర్ మీద. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది మనకు కనిపించాలని మీకు చూపిస్తున్నాను. ఇలాగ ఈ కవర్కి ఈ ఇటు అటు కూడా ఆయిల్ రాయాలి, అంటే ఈ సైడ్ ఆయిల్ రాస్తే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇలాంటి పోతిన కవర్ మీద కూడా నీట్గా వస్తాయి. చూసారా ఇది ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగ మన సైజ్ బట్టి మనం ఎంత ముద్ద పెడుతున్నాము. ఆయిల్ కవర్కి నేను ఆల్రెడీ రాసి ఉంచాను, ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. పలచగా వస్తాయి, ఇలా ముచ్చి కవర్ చేయడం వల్ల పలచగా ఇలాగ వస్తాయి. ఇలా ఇప్పుడు ఇవి మనం జాగ్రత్తగా ఒక ప్లేట్లో కానీ చాట్లో కానీ ఇలా పెట్టుకొని ఇలా తీసుకెళ్ళి మనం ఆయిల్ వేడి చేసి వేయిద్దాము. పొయ్యి దగ్గర ఆయిల్ వేడి చేద్దాం. ఆయిల్ హైలో మరిగించుకొని మళ్ళీ మీడియంలో పెట్టండి. ఆయిల్ కొంచెం వేడిగా ఉండాలి. ఇదిగోండి ఇలా చేతితో తీసి వేయండి. అలా రానప్పుడు ఇలాగ అట్ల కర్రతో కూడా, పిల్లలు కొంతమందికి రాదు కదా, ఇలాగ అట్ల కర్రతో వేసినా కూడా బాగానే పడిపోతాయి. ఒకటి మీదకి వచ్చాక ఇంకోటి వేయాలి. ఇదిగోండి ఇలాగ ఇలా మనం తీసి ఇలా వేసేయండి. మీకు ఆయిల్ పొల్లదు, ఈజీగా ఉంటుంది. కొంచెం పిల్లలు కవ్వుకుని వేయలేని వాళ్ళు ఇలా వేసుకోండి. ఇలాగ అట్ల కర్రతో తీసి ఇలా వేసారంటే మీకు నీట్గా పడిపోతాయి. ఇవ్వండి ఇలా మీదకి ఒకటి వచ్చిన తర్వాత రెండోది వేయండి. ఇలా మీడియంలోనే ఉండాలి, మరి ఆయిల్లో పెట్టకండి, లోపల ఉడకదు. ఆయిల్ మరిగిన తర్వాత మీడియంలో ఉంచండి. కొంచెం అటు సిమ్ కాకుండా హై కాకుండా కొంచెంగా పెట్టండి. మనకు తెలుస్తుంది కదా ఆయిల్ బాగా మరిగిపోతుందని. ఇలా నాలుగు వేస్తే బాగుంటుంది. ఇవి వేయించి తీద్దాం. చూసారా ఇలాగ లైట్ బ్రౌన్ వచ్చేటప్పుడే మనం ఇలా తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనకి మళ్ళీ రెడ్గా వస్తాయి, లేకపోతే మాడిపోయినట్టుగా ఉంటాయి. చూడండి కొంచెం వైట్ బ్రౌన్ ఉన్నట్టే తీయాలి. ఇలాగ అట్ల కర్ర తీసి ఇలా వేసుకోండి. ఈజీగా ఉంటుంది పిల్లలకి వేయడానికి. మామూలు చేత వేయడం వస్తే చేత వేసేయచ్చు, లేనప్పుడు ఇలా వేసుకోండి. అది మీదకి వచ్చాక రెండోది వేయండి, అప్పుడు బాగుంటుంది. ఇలాగా ఇలా పట్టుకొని ఇలా వేసినా కూడా పర్వాలేదు. అలా రానప్పుడు ఇది కూడా ఇలా తీసి మనం ఇలా వేసుకున్నా కూడా ఇలా పట్టుకొని ఇలా వేయండి. చాలా బాగా వస్తాయి. చూసారా చెక్కలు మంచి స్మెల్ వస్తుంది, బాగా ఏరుతున్నాయి. మనకి ఎన్ని పడితే అన్నీ వేసుకుంటేనే బాగుంటాయి. ఇలాగా మధ్యలో ఇలా తిరగేయండి. ఒకటే ఉంది కాబట్టి నేను వేసేస్తున్నాను. ఇలాగా ఒక 2 మినిట్స్ కలుపుతూ వేయించాలి. ఇలా తిప్పాలి, ఇలా తిప్పండి, తిప్పుతూ వేయించండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియంలోనే ఉండాలి. మనం వేసేటప్పుడు కొంచెం తగ్గించినా చేతి మీదకి ఆవిరి రాకుండా తర్వాత మీడియంలో పెట్టండి. ఇలాగ తిప్పుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు వేయిద్దాం. మనం ఇలా కలిపాం కదా, కలర్ వచ్చేస్తున్నాయి. చూసారా ఈ కలర్ రావాలి. మనకి వేసిన ఇలాగా తీసేసుకుంటే బాగుంటుంది. పోయి ఆఫ్ చేసేద్దాం. ఇలాగా తీసి మనం ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. పప్పు చెక్కలు రెడీ అయ్యాయి. చూసారా ఎంత బాగున్నాయో ఇవి. చూడండి సౌండ్ చూసారా, గుల్లగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా చేసి టేస్ట్ చేయండి.
చాలా బాగున్నాయి. ఇలా లైట్గా తీసారంటే చల్లారేసరికి ఇది మంచి కలర్ వస్తుంది. వరిపిండితో పప్పు చెక్కలు రెడీ అయ్యాయి. టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.